Hello all, welcome back to the new video. South Central Railway Zone Wallo, Railway Board ki, Runduvel Erevakati, Ereverundo Samatsram Madhya, Kotha train yoka proposals ni patadam jarinti, Vatito pati, kuni trains ni extend chedam, alane, Marikuni vati yoka frequency, Podikinche Vishal Gurinchi, e video lo discuss chebotnanu. So hello all, welcome back to my channel, Railgyan. Eeroj video lo, nenu 2021-22 samacharam lo, South Central Railway Zone vallu pettina proposals gurinchi discuss cheyabothunnanu. Ee video ni chivari varaku chusi, ee video ni like cheyadam marchipoddu. Alane na channel ni inka subscribe chesukopothe subscribe chesukoni bell icon ni click cheyandi. So inka late cheyakunda, let's start our video. So munduga extension vishayaloki vaste, modati train vachesi, train number 57327 57328 గుంటూరు డోన్ ప్యాసింజర్. ఈ ట్రైన్ని గుంతకల్ జంక్షన్ వరకు పొడిగించాలని రైల్వే బోర్డుకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ట్రైన్ గుంటూరు జంక్షన్ నుండి మధ్యాహ్నం 12:10 బయలుదేరి గుంతకల్కి అదే రోజు రాత్రి 11:30 అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ గుంతకల్లో ఉదయం 4:30 బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3:20 చేరుకునేలాగా ప్రపోజల్ చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 12071-12072 ముంబై సిఎస్టీఎం జాల్నా జన్శతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని హింగోలి వరకు ఎక్స్టెండ్ చేయాలని రైల్వే బోర్డుకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ ముంబై దాదర్ నుండి మధ్యాహ్నం 2:00 బయలుదేరి హింగోలికి అదే రోజు రాత్రి 11:45 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ హింగోలిలో ప్రతిరోజు ఉదయం 4:30 బయలుదేరి అదే రోజు సాయంత్రం 4:20 దాదర్కి చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 16593-16594 బెంగళూరు నాందేడ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ఆదిలాబాద్ వరకు పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ బెంగళూరులో రాత్రి 10:25 బయలుదేరి ఆదిలాబాద్కి 3వ రోజు ఉదయం 1:30 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ ఆదిలాబాద్లో ఉదయం 3:00 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5:00 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 12759-12760 హైదరాబాద్ తాంబరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని కన్యాకుమారి వరకు పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ హైదరాబాద్లో ప్రతిరోజు సాయంత్రం 6:00 బయలుదేరి కన్యాకుమారికి తర్వాత రోజు రాత్రి 8:00 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కన్యాకుమారిలో ఉదయం 6:00 బయలుదేరి హైదరాబాద్కి తర్వాత రోజు ఉదయం 7:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 17225-17226 విజయవాడ జంక్షన్ హుబ్లీ జంక్షన్ అమరావతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని వాస్కోడగామాకి పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ విజయవాడ జంక్షన్లో రాత్రి 7:45 బయలుదేరి వాస్కోడగామాకి తర్వాతి రోజు మధ్యాహ్నం 3:00 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ వాస్కోడగామాలో ఉదయం 10:30 బయలుదేరి విజయవాడ జంక్షన్కి తర్వాతి రోజు ఉదయం 5:40 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 17643-17644 కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని పాండిచేరి వరకు పొడిగించాలని రైల్వే బోర్డుకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి పుదుచ్చేరికి తర్వాతి రోజు ఉదయం 10:50 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ పుదుచ్చేరిలో మధ్యాహ్నం 1:00 బయలుదేరి కాకినాడ పోర్ట్కి తర్వాతి రోజు ఉదయం 9:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 22701-22702 విశాఖపట్నం విజయవాడ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని గుంటూరు జంక్షన్కి పొడిగించాలని రైల్వే బోర్డుకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ విశాఖపట్నంలో ఉదయం 5:45 బయలుదేరి గుంటూరు జంక్షన్కి 12:25 చేరుకునేలాగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ గుంటూరు జంక్షన్లో 4:15 సాయంత్రం బయలుదేరి విశాఖపట్నం జంక్షన్కి అదే రోజు రాత్రి 11:00 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 77695-77696 అంత్యాల్ కర్నూల్ టౌన్ డెము. ఈ ట్రైన్ని గద్దవాల వరకు పొడిగించాలని
ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12761 12762, కరీంనగర్ తిరుపతి బై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని నిజామాబాద్ వరకు పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ తిరుపతిలో సాయంత్రం 7:15 బయలుదేరి నిజామాబాద్కి తర్వాతి రోజు 12:00 తిరుగు ప్రయాణంలో, ఈ ట్రైన్ నిజామాబాద్లో 4:00 బయలుదేరి తిరుపతికి తర్వాతి రోజు 7:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17615 17616, కాచిగూడ మదురై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని రామేశ్వరం వరకు పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ కాచిగూడలో 6:05 బయలుదేరి రామేశ్వరంకి తర్వాతి రోజు 8:15 తిరుగు ప్రయాణంలో, ఈ ట్రైన్ రామేశ్వరంలో 10:15 బయలుదేరి కాచిగూడకి తర్వాతి రోజు 1:25 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 12721 12722, హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ దక్షిణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని జమ్మూ తవి వరకు పొడిగించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ హైదరాబాద్ డెక్కన్లో ప్రతిరోజు రాత్రి 11:00 బయలుదేరి జమ్మూ తవికి 3వ రోజు 1:45 అదేవిధంగా తిరుగు ప్రయాణంలో, ఈ ట్రైన్ జమ్మూ తవిలో ప్రతిరోజు 10:50 బయలుదేరి హైదరాబాద్ డెక్కన్కి 3వ రోజు 3:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా షార్ట్ టర్మినేషన్ విషయానికి వస్తే ట్రైన్ నంబర్ 57659 సోలాపూర్ ఫలక్నోమా ప్యాసింజర్ని ఫలక్నోమా వరకు రద్దు చేస్తూ ఈ ట్రైన్ కాచిగూడ వరకే ప్రయాణించేందుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ సోలాపూర్లో 10:25 చేరుకుని కాచిగూడకి అదే రోజు సాయంత్రం 7:25 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలానే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ విషయానికి వస్తే ట్రైన్ నంబర్ 17037 17038, సికింద్రాబాద్ జంక్షన్ హిసార్ ఎక్స్ప్రెస్ని బైవీక్లీ నుండి ట్రైవీక్లీగా మార్చేందుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి మంగళవారం, బుధవారం, అదేవిధంగా ఆదివారం ప్రయాణించేలాగా, అలానే హిసార్ నుండి గురువారం, శుక్రవారంతో పాటు బుధవారం కూడా ప్రయాణించేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 17005 17006, సికింద్రాబాద్ జంక్షన్ రక్సౌల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని వీక్లీ నుండి ట్రైవీక్లీగా పొడిగించాలని, ఈ ట్రైన్ ప్రస్తుతం సికింద్రాబాద్ జంక్షన్ నుండి ప్రతి గురువారం ప్రయాణిస్తుంది, అలానే రక్సౌల్ నుండి ప్రతి ఆదివారం ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ ట్రైన్ని గురువారంతో పాటు ఆదివారం, అదేవిధంగా సోమవారం సికింద్రాబాద్ జంక్షన్ నుండి తిరుగు ప్రయాణంలో, ఈ ట్రైన్ రక్సౌల్ నుండి ఆదివారంతో పాటు బుధవారం, గురువారం కూడా ప్రయాణించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 12720 12719, హైదరాబాద్ డెక్కన్ జైపూర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ట్రైవీక్లీగా ఫ్రీక్వెన్సీ పెంచేందుకు రైల్వే బోర్డుకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ ప్రస్తుతం హైదరాబాద్ డెక్కన్ నుండి సోమవారం, బుధవారంతో పాటు గురువారం కూడా, అదేవిధంగా జైపూర్ నుండి బుధవారం, శుక్రవారంతో పాటు శనివారం కూడా ప్రయాణించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 17211 17212, మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ట్రైవీక్లీ నుండి డైలీ చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 17001 17002, సికింద్రాబాద్ జంక్షన్ సాయినగర్ షిరిడి బైవీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ట్రైవీక్లీగా ప్రవేశపెట్టాలని, ప్రస్తుతం ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి శుక్రవారం, ఆదివారంతో పాటు గురువారం, అదేవిధంగా సాయినగర్ షిరిడిలో ప్రతి సోమవారం, శనివారంతో పాటు శుక్రవారం కూడా ప్రయాణించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 17609 17610, పూర్ణ జంక్షన్ పాట్నా వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని బైవీక్లీగా ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేయాలని, ఈ ట్రైన్ పూర్ణ జంక్షన్లో ప్రతి శుక్రవారంతో పాటు సోమవారం కూడా ప్రయాణించాలని, అదేవిధంగా పాట్నాలో ప్రతి ఆదివారంతో పాటు బుధవారం కూడా ప్రయాణించాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్ 16733
16734 రామేశ్వరం ఓక ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని వీక్లీ నుండి బైవీక్లీగా ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేయాలని. ఈ ట్రైన్ రామేశ్వరం నుండి ప్రతి శుక్రవారంతో పాటు సోమవారం, అదేవిధంగా ఓకాలో ప్రతి మంగళవారంతో పాటు శుక్రవారం కూడా ప్రయాణించాలని, ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా చివరిగా 12765-12766 తిరుపతి అమరావతి బై వీక్లీ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ని ట్రైవీక్లీగా చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్త ట్రైన్ ప్రపోజల్ విషయానికి వస్తే, మొదటి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ అగర్తల మధ్య ఒక ట్రైన్ని ప్రవేశపెట్టాలని. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి సోమవారం సాయంత్రం 4:35 బయలుదేరి అగర్తలకి ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:20 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉదయం 5:15 అగర్తలలో బయలుదేరి ప్రతి శనివారం మధ్యాహ్నం 3:00 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. రెండవది వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి శనివారం సాయంత్రం 5:30 బయలుదేరి దానాపూర్కి ఆదివారం రాత్రి 10:00 చేరుకునేలాగా, దానాపూర్లో సోమవారం ఉదయం 7:00 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి తర్వాతి రోజు అనగా మంగళవారం మధ్యాహ్నం 2:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి తిరుపతి వారణాసి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి ఆదివారం సాయంత్రం 5:00 తిరుపతిలో బయలుదేరి వారణాసికి మంగళవారం ఉదయం 6:00 చేరుకొని తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ వారణాసిలో ప్రతి మంగళవారం సాయంత్రం 6:40 బయలుదేరి తిరుపతికి ప్రతి గురువారం ఉదయం 7:50 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం వెల్లంకని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మచిలీపట్నంలో ప్రతి ఆదివారం బుధవారం రాత్రి 11:50 బయలుదేరి వెలంకనికి సోమవారం గురువారం సాయంత్రం 4:50 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ వెల్లంకనిలో మంగళవారం శుక్రవారం ఉదయం 11:30 బయలుదేరి మచిలీపట్నంకి బుధవారం శనివారం ఉదయం 5:15 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి శుక్రవారం రాత్రి 9:00 బయలుదేరి గోరఖ్పూర్కి ఆదివారం ఉదయం 6:25 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ ఆదివారం గోరఖ్పూర్లో ఉదయం 8:30 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి తర్వాతి రోజు అనగా సోమవారం రాత్రి 9:00 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జమ్మూ తవి బై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి గురువారం రాత్రి 11:00 బయలుదేరి జమ్మూ తవికి ప్రతి శనివారం సాయంత్రం 6:10 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ జమ్మూ తవిలో ప్రతి సోమవారం ఉదయం 7:20 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి మంగళవారం రాత్రి 11:30 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ హౌరా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి శనివారం ఉదయం 7:30 బయలుదేరి సత్రగచ్చి లేదా హౌరా జంక్షన్కి తర్వాతి రోజు అనగా ఆదివారం ఉదయం 10:25 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ సత్రగచ్చి లేదా హౌరా నుండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:20 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి సోమవారం మధ్యాహ్నం 3:00 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ మైసూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నర్సాపూర్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 బయలుదేరి మైసూర్కి తర్వాతి రోజు ఉదయం 8:30 తిరుగు ప్రయాణంలో. ఈ ట్రైన్ మైసూర్లో మధ్యాహ్నం 12:00 బయలుదేరి నర్సాపూర్కి తర్వాతి రోజు ఉదయం 8:30 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి అకోలా లోకమాన్య తిలక్ టర్మినస్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ లోకమాన్య తిలక్ టర్మినస్లో ప్రతి సోమవారం సాయంత్రం 4:40 బయలుదేరి అకోలాకి
తర్వాతి రోజు అనగా మంగళవారం ఉదయం 9:15 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ మంగళవారం రాత్రి 9:45 బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 1:45 లోకమాన్య తిలక్ టెర్మినస్కి చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ బెంగళూర్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి సోమవారం గురువారం శనివారం సికింద్రాబాద్ జంక్షన్లో రాత్రి 8:10 బయలుదేరి బెంగళూరుకి తర్వాతి రోజు ఉదయం 8:10 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ బెంగళూరులో ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం సాయంత్రం 4:15 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి తర్వాతి రోజు ఉదయం 4:15 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ గాంధీధామ్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ హైదరాబాద్లో ప్రతి సోమవారం రాత్రి 10:00 బయలుదేరి గాంధీధామ్కి ప్రతి బుధవారం ఉదయం 5:55 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ గాంధీధామ్లో ప్రతి బుధవారం ఉదయం 7:30 బయలుదేరి తర్వాతి రోజు అనగా గురువారం సాయంత్రం 6:30 హైదరాబాద్ డెక్కన్ చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ వాస్కోడగామా బై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి గురువారం శనివారం సాయంత్రం 7:20 బయలుదేరి వాస్కోడగామాకి తర్వాతి రోజు అనగా శుక్రవారం ఆదివారం మధ్యాహ్నం 2:30 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ ప్రతి సోమవారం శనివారం ఉదయం వాస్కోడగామాలో 5:15 బయలుదేరి ప్రతి శనివారం సోమవారం రాత్రి 11:20 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి బీదర్ బల్గాం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ బీదర్లో ప్రతి సోమవారం సాయంత్రం 4:30 బయలుదేరి బెల్గాంకి తర్వాతి రోజు అనగా మంగళవారం ఉదయం 6:30 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ బెల్గాంలో ప్రతి శుక్రవారం ఉదయం 10:30 బయలుదేరి బీదర్కి తర్వాతి రోజు ఉదయం 4:00 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి కాచిగూడ రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కాచిగూడలో ప్రతి బుధవారం ఉదయం 6:05 బయలుదేరి రామేశ్వరంకి తర్వాతి రోజు అనగా గురువారం ఉదయం 10:00 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ రామేశ్వరంలో ప్రతి గురువారం మధ్యాహ్నం 12:00 బయలుదేరి కాచిగూడకి తర్వాతి రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా చివరి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో ప్రతి మంగళవారం సాయంత్రం 4:35 బయలుదేరి కన్యాకుమారికి బుధవారం రాత్రి 11:25 తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కన్యాకుమారిలో ప్రతి గురువారం ఉదయం 4:35 బయలుదేరి సికింద్రాబాద్కి ప్రతి శుక్రవారం ఉదయం 9:10 చేరుకునేలాగా ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఇవి 2021-22 సంవత్సరంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు రైల్వే బోర్డ్కి పెట్టిన ప్రపోజల్స్. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ గురించి వివరాలు. ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో విల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్.